ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. మీరు అలాంటి టైంలో ఎక్కడైనా బ్యాక్ స్టెప్ వేయాలనుకున్నారా? ఎందుకు డబ్బింగ్ వెళ్దాము అలా చాలా సార్లు అనుకున్నాం కానీ వేయలేదు. అంటే టైం అయిపోతుంది కదండి, ఒక పాయింట్ ఫస్ట్ లో ఒక 4-5 రోజులు సింగ్ సౌండ్ అసలు డబ్బింగే లేదు అన్న ఆ మూడ్ లో ఉండేది. కొద్దిగా వెళ్ళే కొద్దీ అనిపించేది ఎందుకంటే టైం ఇదైపోతుంది కిల్ అయిపోతుంది. బట్ మెయిన్ అక్కడ ఉన్న సింగ్ సౌండ్ చేసేటప్పుడు లొకేషన్ అక్కడ పీపుల్ వాళ్ళంతా చాలా సహకరించాలండి. నేను అందుకే చెప్తాను, మా సెట్ లో కానీ ఆ ఊరి ప్రజలు కానీ చంద్రపల్లి కానీ పిఆర్పల్లి కానీ డోన్ కానీ మేము ఎక్కడెక్కడైతే షూట్ చేసామో అక్కడ వాళ్ళకి అర్థమైపోయింది, ఓకే వీళ్ళు ఏదో వేరేగా మనం మాట్లా వాళ్ళే ఫోన్లలో ఫోన్ సైలెంట్ లో పెట్టుకొని లోకల్ జనాలు షూటింగ్ గురించి తెలియని వాళ్ళు ఆఫ్టర్ ఒక 2-3 రోజుల తర్వాత ఇంకా సైలెన్స్ అని ఆయన చెప్పవసరం లేదు, వాళ్ళకి వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళకి వాళ్ళే సెట్ అయిపోయారు అందరూ. మీకు రింగ్ టోన్స్ వాళ్ళు సైలెంట్ లో పెట్టేసుకుంటారు, ఫోన్ సైలెంట్ లో పెట్టుకుని వచ్చేవాళ్ళు వాళ్ళు కాలే లెటర్ లేదు జనాలు సపోర్ట్. ఓకే, దీనికైతే మీరు ఒక పాజిటివ్ గానే తీసేసుకుంటున్నారు. అది లైక్ ఈ ఏమంటారు డబ్బింగ్ అది ఏది లేకపోతే వెరీ హ్యాపీ. అదే అదే ఏంటి అంటే తెలియదు కదా, అంటే డబ్బింగ్ ఇష్యూ ఉందని అనుకుంటున్నారు అంటే తెలియదు వలన అది తప్ప అది అది మాకు తెలుసు దాని వెనుకలు ఎంత కష్టం. ఎందుకంటే ఆల్మోస్ట్ 70-80 మంది కొత్త వాళ్ళు ఉన్నారండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి డబ్బింగ్ చెప్పియాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఏరే ఇప్పుడు ఎలా అయితే అంటే చాలా మంది రాయలసీమ యాస బాగుంది ఆ మాండలికం బాగుంది ఎలా అంటున్నారో అది డబ్బింగ్ లో చెప్పిస్తే వాళ్ళు యాక్ట్ చేయడమే చాలా కష్టం, యాక్ట్ చేయడమే చాలా కష్టం. వాళ్ళని తీసుకొచ్చి డబ్బింగ్ అంటే ఇంకా కష్టం. ఏదైతే నాకు తెలిసి సినిమాలో ఒక చిన్న పాయింట్ మనం దాన్ని పెద్ద హైలైట్ చేస్తున్నాం కదా, ఇట్ ఇస్ వెరీ నార్మల్ థింగ్ అండ్ చాలా బాగుంది. ఒక చిన్న డౌట్ ఉండింది ఆడియన్స్ కి, చిన్న ఒక మమ్మల్ని ఆ చిన్న తప్పును క్షమిస్తారని నేను కోరుకుంటున్నాను ఆశిస్తున్నా. ఓకే, మీకేమైనా ఇబ్బంది అయిందా అండి, అంటే టేక్స్ రీటేక్స్ అట్లా అయ్యాయా? లేదు, ఇలా సౌండ్ ఇష్యూ వల్ల అయింది. కానీ ఐ వాంట్ టు యాడ్ అ పాయింట్, అది ఇష్యూ అనుకుంటున్నారు కానీ ఇమాజిన్ చేయండి ఇది తీసేసి మనం డబ్బింగ్ చేస్తుంటే ఆ యాస అలా వచ్చేది కాదు. ఇప్పుడు ఏదైతే మనం రానెస్ గురించి మాట్లాడుకుంటున్నామో ఇది ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ అయ్యేది కాదు. సో అది బాగా యాడ్ అయింది అనమాట, ఆ రానెస్ తీసుకురావడం అక్కడ ఆ ఊర్లో ఆ యాస నేర్చుకుని. అది కాక మాకు కూడా ఫియర్ ఉంటుంది కదా దట్ మళ్ళీ చెప్పలేము, ఇప్పుడు చెప్పిందే పర్ఫెక్ట్ గా చెప్పాలి, దిస్ ఇస్ ద ఫైనల్ టేక్ అని. సో ఐ థింక్ అదంతా బాగా యాడ్ అయింది. మేము ఆల్రెడీ అనుకున్నాం ఇలాంటి ఇష్యూస్ కంప్లైంట్స్ వస్తానే, మేము ఆల్రెడీ 100% ముందే గెస్ చేసాం. ఎందుకంటే ఇంత ముందు చేసిన సింగ్ సౌండ్ ఫిలిమ్స్ కి కూడా యాజ్ అ ఆడియన్స్ గా మామూలు చూసేటప్పుడు కూడా అలానే అనిపించేది, ఇదేంటి ఇలా ఉంది డబ్బింగ్ ఇలా. కానీ సింగ్ సౌండ్ చేసినప్పుడు అలానే వస్తుంది, ఇది మాకు తెలుసు. అయినా ప్రేక్షకులు ఆ చిన్న దాన్ని మన్నిస్తారని నేను ఆశిస్తాను. ఏమన్నా బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ వాళ్ళు చూసుకుంటారు. వై బాలయ్య బాబు గారు, వై బాలయ్య బాబు గారు అంటే రాయలసీమ మా రాయలసీమ పుట్టి పెరిగే కానీ మాకు బేసిక్ గా అక్కడ నేను చిన్నప్పటి నుంచి బాలకృష్ణ గారి ఫిలిం రిలీజ్ అయితే అది ఒక ఫెస్టివల్, అది లిటరలీ పండగనే. అది దసరా సీజన్ కాదు, ఏ సీజన్ లో రిలీజ్ అయినా కానీ అది ఒక వైభవంగా జరిగేది. ఇప్పుడు అంటే అప్పట్లో ఇప్పుడు కంపేర్ చేస్తే చాలా తగ్గిందని నా ఫీలింగ్. అప్పట్లో మా నాకు బాగా గుర్తు, నేను చిన్నప్పుడు నరసింహనాయుడు సినిమాకి అయితే పొట్టేలు తల కోసి ఇట్లా కాసి ఆ దండ వేసాను, నేను చూసాను చిన్నప్పుడు. అంత ఒక సెలబ్రేట్ ఇప్పటికీ అలానే చేస్తున్నారు చాలా. ఆ చూసి చూసి మా అవి మీకు బాగా రిజిస్టర్ అయిపోయాయి. బాలయ్య గారు అంటే మా రాయలసీమలో ఒక రకమైన అభిమానం, అందరు హీరోల మీద కన్నా ఇంకొక ఇంకా అభిమానం. అది చూపించాలి ఇప్పుడు బాలయ్య గారి వైబ్రేషన్ ఎలా ఉంటుంది మామూలుగా ఉండదు. జనరల్ గా మీరు రాయలసీమకు వచ్చేసరి కండి, ఇప్పుడు మామూలుగా చాలా మంది స్టార్ హీరోలకి కమ్యూనిటీ బేస్డ్ ఫ్యాన్స్ ఉంటారు, లేదంటే వీళ్ళు ఉంటారు. ఒక రాయలసీమకి బై డిఫాల్ట్ బాలయ్య ఫ్యాన్స్, ఇఫ్ యు టేక్ ముస్లిం, ఇఫ్ యు టేక్ క్రిస్టియన్, చిన్నపిల్లని తీసుకుని ఎవరిని తీసుకున్నా బాలయ్య ఫ్యాన్. రాయలసీమ మొత్తం మా సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంటుంది, వేరే సినిమాలో వీడు థియేటర్లో బాలయ్యబాబు సినిమా వేసి కటౌట్ పెడతాడు బయట, ఆ కటౌట్ మా ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళు చేయలేదు. బాలయ్య బాబు గారు లోకల్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్, ఆయన పేరే మోహన్ గారు లోకల్ ఆయన డోన్ బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ ప్రెసిడెంట్, ఆయన వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి సెటప్ చేశారు. అది చేసి ఆ రోజు దండలై కట్టుకుని డాన్స్ వేసింది ఒరిజినల్ గా బాలయ్య బాబు గారు. మీరు ఆ సీన్ లో చూస్తే వాళ్ళందరూ కూడా ఒరిజినల్ బాలయ్య బాబు గారు ఫ్యాన్స్. మా బాలయ్య మేం చేస్తాం, మీరు చేసుకోండి, మేము సెటప్ చేస్తాం, మీరు కెమెరా పెట్టండి. కటౌట్ కట్టింది వాళ్ళే, బాలయ్య బాబు గారికి దండేసింది వాళ్ళే, వాళ్ళు బ్యాండ్లు కట్టుకుని మా సీన్ కి సంబంధించి వాళ్ళు డాన్స్ వేశారు ఒరిజినల్ ఫ్యాన్స్. అసలు ఆ రోజు అర్థమైంది ఓకే. రఘుకుంచే గారు కూడా చేశారు అందరూ, ఇట్ వాజ్ గుడ్.
ఓకే మీ